చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులలో ఓటమి భయం పట్టుకుంటుందని, జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ అన్నారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, సురేష్, వార్డు అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పిల్లా ఉమారాణి ఆధ్వర్యంలో హిమాచల్ నగర్ నూకాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆమె దీవెనలతో ఆనందకుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. లక్ష్మీనగర్, గణపతినగర్, ములగాడ హౌసింగ్ కాలనీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. ఆనంద్కుమార్కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలదండలతో, హారతులతో దీవించారు. దారి పొడుగున జై ఆనందన్న, జై జగనన్న అంటూ కార్యకర్తలు వైసీపీ జెండాలతో, హర్షధ్వానాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోవద్దని, టీడీపీ నాయకులు ప్రలోభాలకు ప్రజలు గురి కాకుండా అపరిమితంగా ఉండాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్కు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ ఎన్నికల పరిశీలకులు ఉమారాణి, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, మండల అధ్యక్షులు అంగారాంప్రసాద్, కన్నబాబు, 59వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 59వ వార్డులో హిమాచల్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మరి హిమాచల్ నగర్లో చూసుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రోడ్లు ఉన్నాయండి, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నాయండి, లేకపోతే సంక్షేమం ఉన్నాయండి. ఈరోజు ప్రతి హిమాచల్ నగర్లో అయితే పూర్తిగా అందుకని ప్రజలు కూడా ఈరోజు ఆదరిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో 59వ వార్డు నుంచి మంచి మెజార్టీ ఈరోజు రాబోతుంది. ఎందుకంటే మేము ఈ 18 నెలలు కూడా ఆ విధంగా సర్వీస్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కోరుకుంటే అంటే రేపు రాబోయే ఎలక్షన్లో మనకి ఉపయోగపడే ముఖ్యమంత్రి, పేదల తాలూకా ముఖ్యమంత్రి, పేదలను సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆడారి ఆనంద్కుమార్ నేను ఇక్కడ పోటీ చేస్తాను. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రజలందరినీ కోరేది మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, అలా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కూడా అందరినీ కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ తెలుగుదేశం వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టినందుకు, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా డబ్బుతోనే వ్యవహారం చేద్దామన్న రకం వాళ్ళు ప్రజలందరినీ కూడా 5 సంవత్సరాలు కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలాగ ఏదో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో బంగారం లేకపోతే ఏదో నకిలీసులు ఇచ్చేస్తే ప్రజలు మారిపోతారని భావిస్తున్నారు. సో ఈ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, తప్పకుండా వాళ్ళకి. సాగరగిరి కనక దుర్గ అమ్మవారి సాక్షిగా, దర్గా నమాజు ఘోష పశ్చిమకు రక్షణగా, కొండగుడి చర్చి గంట గనగనగన మోగగా, విశాఖ పశ్చిమ కై అడుగే సిండే దీక్షగా, నింగికి ఎగరేయాలి వైసీపీ చెందని, నింగికి ఎగరేయాలి వైసీపీ చెందని, విశాఖ పశ్చిమ ఆడారి ఆనందన్న అడ్డని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్న దొగదిలే జన